ఇప్పుడు ఎవరు కలిసి ఉంటారు మా ఉమ్మడి కుటుంబంలో? మేమంతా కలిసి ఉమ్మడి కుటుంబంగా అందరూ కలిసి మెలిసి చేసుకొని కోడాండ్లు, కొడుకులు, అత్త, మామ, మా బావోళ్ళు, మద్దులు అందరూ కలిసి ఇట్లా చేసి పెడతా ఉంటే వాళ్ళు తింటా ఉంటే తృప్తిగా మాకు ఎంతో సంతోషం చేసి పెట్టే వాళ్ళకి. అందరూ కలిసినప్పుడు ఇట్లా పిండి వంటలు ఇట్లా చేసుకుంటేనే పండగ అనిపిస్తుంది, బంధుత్వము, ఆ ప్రేమలు, అనురాగం అన్నీ తెలుస్తుంది కదా. అందు కాబట్టి ఈ దీపావళికి అందరూ ఇట్లా కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలా. మనవళ్ళు, మనవరాళ్ళతో, కొడుకులతో, కోడాళ్ళతో, అల్లులతో నీదిగా చేసుకోవాలని కోరుకుంటాము. మిక్సర్ చేసుకునేదానికి ముందు బియ్యం నానబెట్టి వడబోసుకొని మిక్సీ పెట్టి జల్లు పెట్టుకోవాల. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ పిండి జల్లడవాటే లోపల అందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దమ్మ వాళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఉంటారు అన్నట్లు. అందరు ఇక్కడ చిత్తూరు ఆంటీ, చిత్తూరు అక్క అని పిలుస్తారు. అయితే పండ దగ్గర పడ్డది కదా, నా సెవెన్ సన్స్కి తట్టింది మా పెద్ద మీద వంట చేస్తుంది కావచ్చని అంకా ఉరుక్కుంటూ వచ్చిన నేను. నేను చూసేసరికి వంట స్టార్ట్ అయింది. ఇప్పుడు శనగపిండి జల్లెడ కూడా పట్టేస్తున్నాం. మా పెద్దమ్మ వంటలన్నీ జబర్దస్తి చేస్తుంది. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కాబట్టి ఇంకా నేను ఎక్కువ తక్కువ మాట్లాడను. తీసేసి మెయింటైనింగ్ అనమాట ఇదొక్కే. పిండి ఇది చెనగ పిండిలో మనకు 1/2 కేజీ బియ్యం పిండి, ఇంకా కూడా ఎక్కువ వేసుకోవచ్చు. మనకు బాగా ఇదిగా ఉండాలంటే, కరకరన ఉండాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. 1 కేజీ చెనగ పిండికి 1/2 కేజీ బియ్యం పిండి. ఓకే, నా ఇందులో ఇంకా కావాలంటే కూడా ఇంకా కొంచెం కలుపుకోవచ్చు. బియ్యం పిండి మనకు బాగా కరకరం రావాలంటే తీసుకోవా. తర్వాత 1 చెంచా పసుపు పొడి, 1 చెంచా కారం. తర్వాత మిక్స్ చేసినప్పుడు కొంచెం పైన పైన చల్లుకోవాలి కారం పొడి. ఓమ కొద్దిగా వాము నలిపి వేసుకోవాలి. నిందము దీంట్లో పసుపు పొడి 1 చెంచా, కారం పొడి 1 సరిపడా, అంటే 1 చెంచా అనుకో, పెద్ద చెంచాలో వాము వేసుకున్నామా. అన్నీ బాగా కలుపుకోవాలి. కారం కావాలంటే సరిపడ, ఇంకా కొంచెం కారం ఉండాలంటే వేసుకోవచ్చు. తర్వాత వేస్తాము మిక్చర్ చేసినాక. చేసినామా. తర్వాత ఉప్పు నానబెట్టుకున్న నీళ్ళు పోసి పిసుకోవాలన్నమాట. నా అంతటి నేనే నేర్చుకున్నా. అక్కడ పక్కన ఆంటీ వాళ్ళు చేసేది, మా అత్తకి ఏది రాదు చేసేదానికి కాబట్టి పక్కన అత్తమ్మని పక్కింటాను ఉంటే ఆమె పిలిచి చేపించేది. అప్పుడు నేను చదువుకున్న పిల్ల కదా, నాకు తెలియదు అన్నమాట. కాబట్టి ఆమె చేస్తా ఉన్నట్టే చూశాను. అంతే చూసి అప్పటి నుంచి నేనే నేర్చుకున్నాను. అదిమేదానికి ఈజీగా వస్తుంది. బియ్యం పిండి తక్కువ వేసుకుంటే, కొద్ది తక్కువ వేసుకుంటే, ఎక్కువ వేసుకున్నాం అనుకో అదిమేదానికి కష్టం, బంకలాగా తగ్గుతుంది. అప్పుడు కొంచెం నూనె పోసుకోవచ్చు దీంట్లో పిండిలో. ఇట్లా ముద్దగా కలిపి పెట్టుకోవాలి. కావాలంటే మళ్ళీ ఇది కలుపుకోవచ్చు మనం. శనగపప్పును 2-3 గంటలు నానబెట్టాల. కాల్చిట పొడి పోసేసి పెట్టుకోవాలి. ఇవన్నీ అయినాక తర్వాత ఇది దేవి అందులో వేసి ఉంటాం. ఈ తెల్లగడ్డని మెత్తగా నూరకుండా తొక్కు తొక్కుగా దంచి పెట్టుకోవాలి.
మళ్ళీ దంచుతామండి. ఇప్పుడే దంచి పెట్టేసినాం అనుకో వాసన తక్కువ అయిపోతుంది. ఇట్లా రౌండ్ దిప్పేది ఉంటుంది, ఇది దీనిలా కూడా ఉంటుంది. ఇది అప్పట్లో, ఇప్పుడంతా ఇత్తడి ఇది వచ్చినాయి కదా, ఇట్లా రౌండ్ తిప్పేతివి. ఇది సన్న బిళ్ళ, ఇది అది దీన్ని కారపూసలు అంటారు, మనం మిక్చర్ అంటాము. ఇది కారపూసలు, ఏది ఈజీ కదమ్మా, ఇది ఈజీ అనుకుంటే అవి ఇట్లా తిప్పే వచ్చినాయి కదా ఇప్పుడు కొత్త మోడల్స్. అది అది కూడా ఈజీ కానీ మనకు అలవాటు లేదు, దెబ్బలు దెబ్బలుగా వస్తుంది. వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదా పెడదామా. ఫ్రిడ్జ్లో పెడితే నూనె ఎక్కువ గుంచుతుంది, నూనె నూనె ఉంటుంది. మధ్య మధ్యలో కారం సాల్ట్ కలుపు పెట్టుకో. సాల్ట్ ఇది రెండు ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటావా, మనం కారపూసలు చేసి చేసి పెడతాం కదా, దానిపైన ఆ వేడి మీదనే ఈ కారం చెబితే బాగుపడుతుంది. ఎట్లా తెలుస్తుంది పెద్దమ్మా కాగి? అది కాగింది లేదన్నా, దీన్ని వేసినాము కదా అది అప్పుడే పైకి వచ్చేస్తుంది, ఫాస్ట్ పైకి వచ్చేస్తుంది. ఇట్లా కడితే టక్ టక్ మళ్ళీ సప్పుడు వస్తుంది, ఏగినట్టు అన్నమాట. చూడు అయిపోయినట్లేనా, ఇంత ఫాస్ట్ అయిపోయినా అంతే. ఇది ఇదిగా ఉంటుంది కదా, సన్నగా సన్నగా ఉంటుంది కదా, అందుకు తొందరగా అయిపోతుంది. ఇది ఇక్కడ ఎందుకు పెట్టినానంటే నూనె ఉంటే దీంట్లో ఉడుకుతుంది అన్నమాట. ఓకే అందుకు ఎంత సాఫ్ట్ అంటే మనకి దిగి మనకు ఇప్పుడు అదంత అందం కదా, ఇప్పుడు దిగుతుంది కదా గట్టికి దానికొద్ది దిగదు తొందర, చాలా కష్టం వస్తుంది. ఇట్లా మన చపాతి పిండి ఉంటుంది చూడు, ఇప్పుడు ఇది వేస్తే ఇది వేసుకోవాలి, ఆగానికి ఇది చేస్తారు కదా. ఓకే మీరు ఎవ్రీ ఇయర్ చేసుకుంటారా పెద్దమ్మా ఇది దీపావళికి? దీపావళికి చేసుకుంటాము, ఇదే పని కదా బా అమ్మ నాన్నమ్మలకు అమ్మమ్మ వాళ్ళకి. మేమంతా ఆడుకుంటా ఉంటే వాళ్ళు చేసుకునేటప్పుడు మేము చూసుకుంటా ఉండేది, అదే నేర్చుకున్నాము. ఇప్పుడు పెద్దలు చేసే వంటలు ఎంతో ఇదిగా ఉంటుంది కానీ చాలా కష్టం కదా పెద్దమ్మా, కానీ చాలా కష్టం కదా. మరి కష్టపడితేనే, ఇట్లాంటివి తినాలంటే కష్టపడాలా.
అయితే మిక్సీలు వచ్చేసినాయి, గ్రైండర్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. అప్పుడంతా దంచేదే. ఇప్పుడు దీనిపైన కారము సాల్ట్ కలిపింది అప్పుడప్పుడు చల్లుకోవాలి. వేడి నుంచి వెళ్తే బాగా దానికి పడుతుంది అన్నమాట. ఈ పిండిని ఒకవేళ మిక్చర్ ఇది చేసుకోవాలంటే మేము భీమ్ నానబెట్టి, ఇప్పుడు కూడా అదే చేసిన నేను, పెద్దోళ్ళు చేసినట్టే భీమ్ నానబెట్టి వడబోసి మిక్సీ పెట్టి జల్లి పెట్టిన, అప్పుడంతా దంచి జల్లిడి పెట్టుకుని జల్లి పెట్టుకుండేది మేము. మిక్చర్లు కానీ అత్తరసలు ఉంటారు చూడు, అత్తరసలు అత్తరసలు అవి వాటికి దంచే చేదు. పండగలు వేస్తే మాకు అది ఒక పెద్ద ఇది, పిండి వంటలు ఇట్లా మిక్చర్లు మురుకులు అత్తరసలు కట్లు పొయ్యి అయితే దబ్బని. కానీ ఇద్దరు ముగ్గురు ఉంది మేము, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి కలిసి చేసుకుంటే ఒకరు ఇట్లా పిండి వేసి ఇచ్చేవాళ్ళు, ఒకరు ఇట్లా అడిగేవాళ్ళు, ఒకరు ఎత్తే వాళ్ళు ఉండేది. ఇప్పుడు కొద్దిగా ఇది చేసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే సిలిండర్లు ఇది, అప్పుడు కట్లు పొయ్యి, కట్లు పొయ్యి ఇంట్లో ఇంట్లో కాకుండా బయట పొయ్యిలు వేసుకుందాము. ఇంటి బయట కట్టెలు, ఇంటి బయట ఇంటి ముందర అన్నమాట పొయ్యిలు పెట్టుకుంది. ఇట్లా పిండి వంటలు చేసుకునే దానికి మాది పెద్ద కుటుంబం కదా, వంటలు గింటలు అంతా ఎక్కువ చేయాలి కదా, అందుకని ఇంట్లో ఇంట్లో ఉంటుంది పొయ్యి. బయట కూడా ఇట్లా పిండి వంటలు చేయాలంటే పొయ్యి వేసుకుని ఆ పొయ్యి మింది చేసుకుంటాము ఉండేది. సిమ్లో పెట్టకూడదు ఇది, ఎమ్మడెమ్మడి వేసుకుంటా ఉండం కదా, సిమ్లో పెట్టకూడదు, పెద్ద పొయ్యి మీదనే పెట్టాలా, హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి, అప్పుడు ఇది అవుతుంది. ఇప్పుడు ఇది వేస్తాం అనుకో, ఇది వేసినాక అది వేడి కావతానే ఉండాలా, వేడి మంట తగ్గించొద్దు, మంట తగ్గించకూడదు. ఈ మోడల్, ఈ మోడల్లో ఒక రెండు తవ్వులు వేసుకుంటే దాన్ని చూసేదానికి అట్రాక్టివ్ ఇదిగా ఉంటుంది. చూద్దాం, అది కూడా ఒకటి చూద్దాం. చేసుకోవచ్చు అంటే బూంది చేసుకోవాలంటే చక్కెర బూంది తీయగ చేసుకుంటాం చూడు, అది సగం ఉడికినట్టు ఎత్తుకోవాలా, దాంట్లో పాకం వేసి ఈ వేసేస్తే అది బూంది అవుతుంది. ఇది ఈ బూంది కారం వేసుకునే బూంది, ఇది దీంట్లో మిక్చర్లు కలుపుకోవాలంటే దీంతోనే పబ్బిలలు చేసుకోవచ్చు, మురుకులు చేసుకోవచ్చు, కారం బూంది ఇంకొంచెం వాటర్ వేసి కొనమే, అదే పిండి కానీ కొంచెం నీళ్ళు పోసుకొని బూందికి సరిపోయేట్లు నీళ్ళు. చూడు జల్లి కలిపి ఉండాలి, దీంట్లో వేస్తే సన్నగా వస్తుంది బూంది, దీంట్లో కొంచెం పెద్ద రంగం కాబట్టి పెద్ద పెద్ద బూంది పెద్ద పడుతుంది కాబట్టి మనకి ఏది అవసరమో అది వేసుకోవచ్చు. ఓకే, కాబట్టి పెద్దదే చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ప్రతి కుంట పోయాల లేకపోతే ఒకే చోట పడి మొత్తం మొత్తం. ఓకే, ఇప్పుడు ఇంకా
మన తీపి బూంది ఎత్తుకోవాలంటే ఇంకా ముందు తీసేయాలా, అట్లా వేసి అట్లా ఎత్తేయాల. కొంచెం కలర్ కొంచెం ఇదిగా కావాలంటే ఇంకో కొంచెం పెట్టుకోవచ్చు, లేదు మనకు లైట్గా ఉండాలంటే ఈ పల్లీలు పిల్లలు కూడా వేస్తా, ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది చూసి. మన ఇష్టం తక్కువగా వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ కావాలంటే పల్లీలు వేయించినాయి కదా బాగుంటుంది. ఇది పప్పు నానబెట్టిన వడబోసుకొని వడబోసుకున్న చెనగ పప్పు, ఇది దీన్ని వేసినప్పుడు వేగితే పైకి లేస్తుంది. పప్పు వేగినాక ఆటోమేటిక్ పైకి లేచేటప్పుడు దేవేయాలన్నమాట, అది ఉడికినట్టు వేగినట్టు. ఇది కూడా హై ఫ్లేమ్ మీదనే దంచిన ఎల్లిపాయలు ఇది వేస్తే టేస్ట్ వస్తుంది. ఇది వేస్తేనే మిక్చర్కు టేస్ట్ టేస్ట్ వచ్చేది. పెద్దమ్మ ఇప్పుడు ఇది ఇంత ప్రాసెస్ ఉంది కదా, దీనికన్నా కొనుక్కోవడం బెస్ట్ కదా. కొనుక్కునేదానికి మనం ఇంట్లో చేసేదానికి ఎంతో తేడా ఉంది. కొనుక్కుండేది యా నూనెతో చేస్తారో యా పిండితో చేస్తారు కలిపి ఉంటుంది, మనకు తెలియదు కదా. ఇంట్లో అయితే మనం వాడుకుండే ఇది అన్నీ మంచి మంచి నూనె చేసుకుంటాము, మంచి పిండి ఆడిచ్చిన పిండి చేసుకుంటాము. అది లేకుండా మన చేతులారా మన పిల్లలు చేసి పెడితే పిల్లలు సంతోషంగా తింటారు, మనము అయ్యో మన పిల్లలు వచ్చినామే అని మన చేతులారా చేసి పెట్టాలని ఉంటుంది కదా. అందుకు దానికి దీనికి తెచ్చిపెట్టేసినాం అనుకో, ఏం తెచ్చిపెట్టినారు ఇంట్లో షాప్లో ఉండేది కదా, అది కొంత బాగుంటుంది బాగలేదు సరిగ్గా తినరు. ఇదైతే కొన్ని రోజులు పెట్టుకొని అయ్యో మన అమ్మ చేసింది మన నాన్నమ్మ చేసింది మన అమ్మమ్మ చేసింది అని చెప్పి అనుకుంటారు కదా. ఇది కొన్ని రోజులు మనము పెట్టుకొని తినవచ్చు, స్టాక్ పెట్టుకొని తినవచ్చు. అది ఎందుకంటే ఇది ఇంత ప్రాసెస్ ఉంది, ఇది అయిపోయాక మళ్ళీ ఈ స్టవ్ క్లీనింగ్ కూడా ఉంది. ఇంకా ఇప్పుడు మనం మన పిల్లలకి చేసి పెట్టాలని సంతోషంతో చేస్తున్నాము. ఈ కడిగేది పట్టేదంతా అదేమి కష్టం పని కాదు. ఓకే కదా, కరెక్ట్. పచ్చి కరివేపాకు ఇది చిట్టు తగ్గ జాగ్రత్తగా వేయాల. పచ్చి కరివేపాకు వేసి అందులో వేసినాము అనుకో, ఈ పచ్చి కరివేపాకు వేసి పచ్చిగా అట్లా వేసేసినామనుకో ఆ సువాసన కలరు చూసేదానికి అందంగా ఓకే ఇది ఉంటుంది. కానీ మాడిపోకు, ఆఫ్ చేసేసా, ఆఫ్ చేసిన స్టవ్ ఆఫ్ చేసిన ఎండి కరివేపాకు బాగుండదు, పచ్చి కరివేపాకే ఓకే. చక్కగా చేసి పెట్టుకున్న మిస్కార్ పూసలు వేసినామా, తర్వాత పల్లీలు వేయించుకున్నామా, బూంది చేసుకున్నామా, అవన్నీ ఇట్లా పేపర్ వేసి దానిపైన వేసుకొని అన్నీ కలుపుకుంటే అన్నీ కలిసిపోతుంది అన్నమాట. అప్పుడు చూసేదానికి బాగుంటుంది. ఓకే.
మళ్ళా నెక్స్ట్ చూడు, ఇప్పుడు బూంది వేసుకున్నామా, వేయించిన పల్లీలు వేసుకున్నామా, ఇప్పుడు వేయించిన పచ్చనం పప్పు, నూనెలు వేయించిన పచ్చనం పప్పు, కరివేపాకు, ఎల్లిపల్లి, ఇవన్నీ ఇట్లా పండగలకి, ఆ పండగ అయినా సరే దసరాకి, దీపావళికి, సంక్రాంతికి, మా ఎక్కువ మంది ఉంటాం కదా, మాది పెద్ద కుటుంబం, ఇట్లా చేయాలంటే ఇట్లా ఎన్నో పది రెట్లు చేయాలి మేము. ఇప్పుడు సింపుల్ మరి ఎక్కువ మంది కదా, అందరు కలిసి ఇట్లా చేసుకొని పిల్లలకి ఇష్టంగా సంతోషంగా పెట్టేవాళ్ళం మేము. అరే మన మా అమ్మ చేసిందని చెప్పి తృప్తికి తినేవాళ్ళు. అదే మనం షాపులో తెచ్చుకున్నామనుకో, దుకాణంలో తెచ్చుకున్నామనుకో, అది ఏం ఆయిల్ వాడతారో, ఏ పిండి వాడతారో ఏంది చూడు, దుకాణంలో తెచ్చి పెట్టినారని చెప్పి తృప్తి ఉంటుంది పిల్లలకి. మన చేతులారా చేసి పెడితే పిల్లలు సంతోషంగా తృప్తిగా తింటారు, మిగిలింది ఇంటికి తీసుకొని పోతారు. పెట్టుకొని ఆడ మన మనవాళ్ళు మనవరాలు మన నాన్నమ్మ చేసిందని తృప్తిగా తింటారు. ఇప్పుడు ఎవరు కలిసి ఉంటారు మా ఉమ్మడి కుటుంబంలో, మేమంతా కలిసి ఉమ్మడి కుటుంబంగా అందరూ కలిసి మెలిసి చేసుకొని కోడళ్ళు, కొడుకులు, అత్త, మామ, మా బావోళ్ళు, మద్దులు అందరూ కలిసి ఇట్లా చేసి పెడతా ఉంటే వాళ్ళు తింటా ఉంటే తృప్తిగా మాకు ఎంతో సంతోషం చేసి పెట్టే వాళ్ళకి. ఈ విధంగా ఉంటారా, ఏదో షాపులో తెచ్చుకుంటారు, సింపుల్గా అంత పెట్టుకొని తినేస్తారు. మాకు అట్లా అనిపించదు, కష్టపడి మన పిల్లలకి చేయాలని మా మనస్ఫూర్తిగా చేసి పెడతాం, పిల్లలు మనస్ఫూర్తిగా తింటారు. చూడు మా పిల్లలు, మేము కలుపుతా ఉంటే మా పిల్లలు కూడా కలుపుతున్నారు, కలిపే చూడు, తీసుకో తీసుకో చేతికి తీసుకో, కొంచెం తిను.